హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరల్ జాబ్ ఇన్స్పెక్షన్ అనమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు, లెంత్లో ఎలా చెక్ చేయాలి, కీవేసి ఎలా చెక్ చేయాలి అనేది కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనం డయామీటర్లు అయితే చెక్ చేద్దాము. అది మైక్రోమీటర్తో ఎలా చెక్ చేస్తారు డయామీటర్స్ అనేది కూడా మీకైతే ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను. సో ఎవరైతే నా ఛానల్ ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే గాయ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం డయా అంటే ఓడి అయితే చూద్దాం. మనం 22 మైక్రాన్స్ నుంచి 15 మైక్రాన్స్ దాకా అయితే అడిగారు. సో ఇది కూడా 02 నుంచి 11 మైక్రాన్స్ దాకా అడిగారు. అలాగే ఇది కూడా 02 నుంచి 11 మైక్రాన్స్ అడిగారు. అలాగే 23.5కి 04 మైక్రాన్స్ నుంచి 05 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు మనకి. సో ఇది వచ్చేసి మనకి మైక్రోమీటర్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మైక్రోమీటర్ ఎలా ఉంటుంది, దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటి అనేది కూడా. సో ఎవరైతే మనకి మైక్రోమీటర్ రీడింగ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మైక్రోమీటర్ రీడింగ్ కూడా తెలుసుకోవచ్చు, అలాగే వెన్నియర్ రీడింగ్ కూడా. ఓకే, ఇది వచ్చేసి మనకి 25 పిన్ అనమాట, ఎర్రర్ చెక్ చేసే పిన్. ఇది ఎర్రర్ పిన్ వచ్చేసి 25. సో మన 25కి జస్ట్ లైట్గా టచ్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను మైక్రోమీటర్ని ఎక్కువ ప్రెస్ చేసినట్టయితే 01 or 02 అనేది ప్లస్ ఆర్ మైనస్ అయితే కనిపిస్తుంది. సో లైట్గా టచ్ చేసి దాన్ని అయితే రొటేట్ చేసుకోవాలి. మనకైతే ఒక 01 ప్లస్ అయితే కనిపిస్తుంది 25కి. సో ఇప్పుడైతే డయామీటర్లు అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి కీవే దగ్గర ఉన్న డయామీటర్ అయితే చెక్ చేద్దాము. చూడొచ్చు మనకి 22కి 15 మైక్రాన్స్ నుంచి 02 మైక్రాన్స్ నుంచి 15 మైక్రాన్స్ వరకు అయితే మనకి అడిగారు. సో ఆల్రెడీ మనకి 01 అనేది ప్లస్ ఉంది, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దీనికైతే రిచట్టనట్లేదు, సో లైట్గా అయితే టైట్ చేసుకోవాలి, మాకంటే అలవాటు కాబట్టి. ఓకే, చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి 20, 21 అలాగే 22. ఇది వచ్చేసి 0.5 అనమాట, 21.5 అలాగే 22లో ఉంది మనకి. ఇప్పుడు 22కి మనకి 02, 015 ఉందన్నమాట. అంటే ఆల్రెడీ 01 అనేది మనకి ప్లస్ ఉంది కాబట్టి మనకి 5 మైక్రాన్స్ ప్లస్ ఉన్నట్టు. మనకు వచ్చేసి 02 నుంచి 15 మైక్రాన్స్ వరకు అడిగారు, మనకి 5 మైక్రాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 25కి 11 మైక్రాన్స్ అడిగారు, ప్లస్ 02 మైక్రాన్స్ నుంచి 11 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు. ఇది కూడా చెక్ చేద్దాం. చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి కూడా మనకి 01 ఉంది. అంటే మీకు 02 చూపిస్తుంది కానీ ఆల్రెడీ 01 ఎర్రర్ కాబట్టి మనకి మనం 01నే మెజర్ చేసుకోవాలి. సో 11 మైక్రాన్స్ వరకు అడిగారు కాబట్టి మనం 01 అనేది తీసుకోవచ్చు మనం. అలాగే ఇది వచ్చేసి 33.8. ఇది నార్మల్ డయామీటర్ కాబట్టి దీనికి టాలెన్స్ ఏమి ఇవ్వలేదు. సో దీన్ని మనం వెన్నియర్తో చెక్ చేసుకోవచ్చు. 33.8 అడిగారు, ఇది వచ్చేసి మనకి 33.6 వచ్చింది. డయామీటర్ తక్కువ ఉన్నా పర్లేదు, రఫ్ డయామీటర్స్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 0.1, 0.2 అనేది అయితే ప్లస్ ఆర్ మైనస్లో ఇస్తారు. అలాగే ఇది వచ్చేసి మనకి 30కి టాలరెన్స్ వచ్చేసి మనకి 02 నుంచి 11 మైక్రాన్స్ అయితే అడిగారు. సో 30కి మనం ఇంకో మైక్రోమీటర్ అయితే తీసుకుందాము, అది 0 to 25 వస్తుంది. ఇది వచ్చేసి 25 to 50. ఆల్రెడీ మీకు చెప్పాను స్పిండిల్ వచ్చేసి మనకి 25 mm వరకు మాత్రమే ఉంటుంది, పెద్ద పెద్దవి అయితే మాత్రం బాగా ఉంటాయి కానీ ఇవి వచ్చేసి 25 మాత్రమే ఉంటాయి స్పిండిల్స్. ఇదైతే ఎర్రర్ వచ్చేసి మనకి 00 ఉందన్నమాట, చెక్ చేసుకోవచ్చు. దీనికి రిచట్ నట్ ఉంది, సో రిచట్ నట్ని టైట్ చేసుకోవాలి మనం. సో మనకైతే 00 అయితే ఉంది. ఇప్పుడు 30కి చెక్ చేద్దాం మనం.
థర్టీ థర్టీకి మనకి 11 మైక్రాన్స్ అడిగారు, 0-2 మైక్రాన్స్ నుంచి 11 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు. ఇది వచ్చేసి మనకి ఒక నిమిషం జస్ట్ లైట్గా టచ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి 0-1. ఆల్రెడీ మనకి 11 మైక్రాన్స్ అడిగారు కాబట్టి ఇది వచ్చేసి మనకి 0-1 ఉంది. ఒక నిమిషం కనిపించట్లేదు లైట్ ఫోకసింగ్ వల్ల. ఓకే 0-1 అయితే ఉంది. సో దీనిలో మనం టిక్ కొట్టుకుందాం. ఒక నిమిషం, అది కాదు అది కాదు. ఓకే ఇది వచ్చేసి మనకి 23.5 అడిగారు. ఇది కూడా చూడవచ్చు, ఈ టాలరెన్స్ కూడా మనకి. మీరు కరెక్ట్గా చూసినట్లయితే దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ కూడా అడిగారు మనకి. ఒక నిమిషం, ఓకే ఇప్పుడు కనిపిస్తుంది చూడవచ్చు మీరు. మనకి -0.4 మైక్రాన్స్ నుంచి +0.5 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు, అంటే 0.9 మైక్రాన్స్ డిఫరెన్స్ అయితే అడిగారు మనకి. -0.04 మైక్రాన్స్ నుంచి +0.05 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు మనకి, అంటే 9 మైక్రాన్స్ డిఫరెన్స్ అడిగారు మనకి ఈ స్టెప్ వచ్చేసి మనకి. ఓకే ఇది 25 మైక్రోమీటర్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది 0-1 అయితే ప్లస్ ఉంది మనకి. సో మనకి 0.4 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు కాబట్టి ఇది మనకు వచ్చేసి 0-0 ఉంది, అంటే అటు ప్లస్ లేదు ఇటు మైనస్ లేదు. సో ఇదిలో మనం టిక్ కొట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి 23.3. ఇది కూడా రఫ్ డయామీటర్ ఇచ్చారు మనకి 23.3 అనేది. సో ఇది కూడా మనం వెన్నీర్తో చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 23.3 అయితే ఎగ్జాక్ట్గా ఉంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి నిమిషం, ఇది కూడా మనకి 23 అడిగారు, 23.5. ఇది కూడా మనకి 5 మైక్రాన్స్ వరకు అయితే ప్లస్ ఉంది చూడవచ్చు. ఆల్రెడీ మనకి 0.1 ప్లస్ కాబట్టి 0.1 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంది ఆ మెయిన్ స్కేల్కి చూడవచ్చు మీరు. సో ఇది కూడా మనకి 23.5కి -0.4 మైక్రాన్స్ నుంచి 0.5 మైక్రాన్స్ వరకు అయితే అడిగారు ప్లస్. సో 9 మైక్రాన్స్ అనేది డిఫరెన్స్. అలాగే చూసినట్లయితే మనకి 22x1.5 పిచ్ అనమాట. ఆ 22 అనేది మనకి 22 డయా, అది అంటే ఓడి అవుటర్ డైమెన్షన్ వచ్చేసి మనకి 22. ఆ 22 మీద మనకి 1.5 పిచ్ అయితే మనం వేయాలి. సో ఆల్రెడీ వేసేసే ఉంది కాబట్టి మనం పిచ్ గేజ్తో మనం ఆల్రెడీ చెక్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను పిచ్ గేజ్ ఎలా ఉంటుంది, అలాగే థ్రెడ్డింగ్స్ ఏంటి, థ్రెడ్డింగ్ టైప్స్ ఏంటి, పిచ్ గేజ్లో ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే పిచ్ గేజ్ కూడా మీకు తెలియదో వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి 1.5 పిచ్ ఆల్రెడీ మనకి అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం మెజర్ చేసి చూసుకోవాలి అంతే జస్ట్. ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది 1.5 అనేది. ఓకే అలాగే ఇది కూడా మనకి 1.5 పిచ్చే. ఓకే
ఇలా అయితే మనం పిచ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంకో పిచ్ పెట్టి చూద్దాము, మీకు మ్యాచ్ అవుతుందో లేదో మీకు కూడా డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. ఇది వచ్చేసి 2mm పిచ్ మనం 2mm పిచ్ పెడితే మనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. సో 2mm పిచ్ మ్యాచ్ అవ్వదు మనకి, 1.5 పిచ్ అడిగారు. సో ఈ పిచ్ కూడా మనం రైట్ అయితే కొట్టుకుందాము. టిక్ చూసుకోవచ్చు, 2 slots అన్నమాట. ఇది ఓకే. అలాగే ఇది కూడా 1.5 పిచ్ అడిగారు, ఇది కూడా మనకు ఓకే. సో మనం డైమెన్షన్స్ అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకే గాయ్స్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.